నేను ఊరు దాకా అన్నతో నడిచి వచ్చిన ఊర్లోకి రాగానే నేను కొంచెం ముందుకొచ్చిన ఎందుకంటే కొంచెం కమ్యూనిటీ పరంగా తెలుసుకుందామని వచ్చిన నేను ఈ ఊరు మన్మరాల్ని గోల్కొండ రాజయ్య బిడ్డ బిడ్డను భాగ్య బిడ్డ నేను అంటే నేరేల రాజయ్య ఈ ఊరు నుంచి హనుమకొండకు వచ్చి ఉద్యోగం చేసి తాతయ్య అక్కర్నే సెట్ అయిండు నేను భాగ్య బిడ్డను గోల్కొండ రాజయ్య మన్మరాల్ని కాబట్టి ఎప్పుడో చిన్నప్పుడు మా తాతయ్య మమ్మల్ని తీసుకొని వచ్చేది ఆ వాగు దాటేటప్పుడు చాలా భద్రంగా ఆ వాగును చూడడం కోసం అన్న నేను చిన్నప్పుడు వచ్చి ఇక్కడ 4-5 రోజులు ఈ ఇళ్ళల్లో ఉండి ఊర్లో ఉండి పోయేదాన్ని తర్వాత ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు వచ్చిన తర్వాత రాజేంద్ర అన్నప్పుడు వచ్చిన మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది ఇక్కడ వస్తుంటే చాలా మంది ఏమంటున్నారంటే ఈ ఊర్లో అభివృద్ధి జరిగిందంటే రాజేంద్ర అన్న దయ వల్ల అభివృద్ధి జరిగింది ఇక దళితుల విషయానికి వస్తే కేసీఆర్ ఏదే ఊరగబెడతని అన్నాడు గాని శోభక్క ఏం ఊరగబెట్టలే రాజేంద్ర అన్న మీరు ముంగట పడి గా ఇచ్చే 10 లక్షలు గీ నేరల నుండి ముందుగా లిప్పే రాదుండ్రు శోభక్క అన్నాడు అంటే గందుకే మీరు అసెంబ్లీకి రాజేంద్ర అన్నను పంపండి 10 లక్షలు కాదు చింతమడక గ్రామంలో ఎట్లయితే పంపిణీ చేసిండో ఇవాళ దళితులకు కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో తప్పకుండా ప్రతి కుటుంబానికి 10-10 లక్షలు చొప్పున ఇవ్వాలని నిన్న డిమాండ్ చేసినా ఇవాళ డిమాండ్ చేస్తానా కేసీఆర్ ను ఇవాళ ఎన్నికల ప్రచారం ఇది ఒక ఎన్నికల ప్రచారం లెక్క అయిపోయింది మేము కేసీఆర్ ను ఉత్తర తెలంగాణ భవన్లో అర్ధరాత్రి గిదే పోలీసులు కేసీఆర్ ను అరెస్ట్ చేయనికతే ఎముకలు కొరికే చలిలో కింద గడ్డి మీద చలి విపరీతమైన చలిలో కేసీఆర్ ను కాపాడినొల్లం శోభ మంది ఎక్కువ ఉండాలే కేసీఆర్ ను రాత్రి రాత్రి అరెస్ట్ చేస్తారు కావంటంటే చొప్పదండి నుండి 400 మంది కార్యకర్తలు రాత్రి రాత్రి దించిన హుజూరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు చొప్పదండి కార్యకర్తలు నాయకులు ఈ కేసీఆర్ ను కాపాడినం అలుగునూరు చౌరాస్తాలో తెల్లారితే అరెస్ట్ చేస్తారనగా అలుగునూరు చౌరాస్తాలో ఈటల రాజేంద్ర అన్న మేము రోడ్డు మీద కూర్చొని కేసీఆర్ ను అడ్డుకున్నాం పోలీసులు యూనిఫామ్ మీద రాలే మఫ్టీలు వచ్చిండ్రు నేను శివశంకర్ ఎస్పీ గారిని యూనిఫామ్ మీద ఉంటారని గుర్తుపడదము రాజేంద్ర అన్నను గుంజుతా అంటే కండ గొరకబోయిన అమ్మా శోభ అట్లా చేయకు ఆయన ఎస్పీ గారు అని చెప్పిండ్రు నిన్న అరెస్ట్ చేస్తా అంటే ఎర్రవెల్లి దయాకర్ రావు కూర్చున్నాడా కేసీఆర్ నిన్న అరెస్ట్ చేస్తా అంటే పరకాల ఎమ్మెల్యే కూర్చున్నాడా కేసీఆర్ నిన్న అరెస్ట్ చేస్తా అంటే గంగ కమలాకర్ కూర్చున్నాడా కేసీఆర్ రాజేందర్ అన్న కూర్చున్నాడు కదా మేము కూర్చున్నాం కదా ఎందుకు ఇంత నీతి తక్కువ పాలన చేస్తున్నావు ఉద్యమకారుల మీద ఒక్కసారి ఆలోచన చేయండి ఉద్యమకారులు ఆయనకి ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు కాలు మొక్కటలు బాంచందరా నీ కాలు మొక్కుతా నీ బానిసలం ద్వారా అన్నలను మాత్రమే ఆయన క్యాబినెట్ లో పెట్టుకున్నాడు ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి సార్ మన ఉద్యమ కాలంలో ఇంటికి 2 ఉద్యోగాలు ఇస్తానన్నాం అవి ఇవ్వాలి సార్ మనం 7 ఏళ్ళు అయితే అధికారంలోకి వచ్చి అని అడిగిన రాజేందర్ అన్నకి ఇవాళ ఈ గతి పట్టించాడు కేసీఆర్ దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానన్నాం కదా 3 ఎకరాల భూమి ఇవ్వాలి సార్ అని కేసీఆర్ ను క్వశ్చన్ చేసినందుకు ఇవాళ రాజేందర్ అన్నను ఇడ కూర్చుండబెట్టిండు ఇవాళ దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నావు కదా అది చేయలేదు కానీ ఇవాళ దళితులకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు ఎస్సీ కార్పొరేషన్ ఎలాంటి ఇవాళ దళితులకు అవకాశం లేకుండా పోయింది రైతులకి రుణమాఫీ చేస్తారన్నావు కదా రెండోసారి అధికారంలోకి వస్తే అది అడిగినందుకే ఇవాళ రాజేందర్ అన్నను ఈ స్థాయికి తీసుకొచ్చిండు అంతేగాదు ఇవాళ ఇవాళ తెలంగాణ ప్రజలు తెలంగాణ జిల్లాలలో మొన్న రెండోసారి ఎన్నికలు వచ్చినప్పుడు 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాం కదా ఆ పెన్షన్ ఇవ్వాలి సార్ అన్నందుకే రాజేందర్ అన్నను బయటికి పంపించిండ్రు కొత్త పెన్షన్లు లేవు రేషన్ కార్డులు లేవు ఉద్యోగాలు లేవు కానీ ఇవాళ నిరుద్యోగులు ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ నిరుద్యోగులు ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల దయ వల్ల ఇంటికి 2 3 4 తయారైపోయారు అది క్వశ్చన్ చేసే ఉద్యమకారులను బయటికి
పంపించిండు లంగళ్ళు దొంగళ్ళు వ్యభిచారులను తాగుబోతులను గుటుక నిన్న మొన్న గుటుక బుక్కినోళ్లను క్యాబినెట్ లో పెట్టారు.